వడమాలపేట మండలం శ్రీ బొమ్మ రాజుపురం నందు శ్రీ ఉమామహేశ్వర ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీ గోవింద మాంబ శ్రీ మధ్విరాజ్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నూతన ఆలయ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉమామహేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కె రామచంద్ర మాట్లాడుతూ, ఆలయం నందు ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహిస్తూ మహాశివరాత్రి రోజున విశిష్ట కలిగిన పూజలు, మహారుద్రాభిషేకం మరియు దసరా నవరాత్రి ఉత్సవాలలో 9 రోజులు పూజలతో స్వామివారిని పూజిస్తూ ప్రతి పౌర్ణమికి పౌర్ణమి పూజలు నిర్వహిస్తూ ఇలా అనేక పూజలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం గమనార్హం. అదేవిధంగా ఈ గోవింద మాంబ సమేత శ్రీ మధ్విరాజ్ వీర బ్రహ్మేంద్ర స్వామివారి నూతన ఆలయ ప్రారంభ పోస్టర్ను ఎన్బిఆర్పురం గ్రామంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర ఆలయం నందు కమిటీ సభ్యులతో కలిసి ప్రముఖ నాట్యకళ మండలి వారు టి రాము ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు టి రాము మాట్లాడుతూ, ఉమామహేశ్వర ఆలయం నందు ఎన్బిఆర్పురం గ్రామ ఆలయ కమిటీ సభ్యులు సమక్షంలో బ్రహ్మంగారి నూతన ఆలయ పోస్టర్ను ఆవిష్కరించడం చాలా సంతోషకరమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జి సుదర్శన్ వర్మరాజు, వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీ ఏ శేఖర్ రాజు, పి బాబు మరియు కె రామచంద్రయ్య, కమిటీ సభ్యులు దొరస్వామి, కువైట్ బాబు, ఆర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజుపురం గ్రామ వాస్తవ్యం. మేము దాదాపు ఈ గుడి మొట్టమొదట 40 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. మొట్టమొదట బ్రహ్మంగారుడిగా స్థాపితం జరిగినది. శ్రీ శ్రీ ఆరుగురు స్వాముల వారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి గుడి కట్టడం జరిగినది. తరువాత గుడి మా గుడి చుట్టూ చెరువు, పెద్ద చెరువు, ఈ జిల్లాలోకే పెద్ద చెరువు. ఈ చెరువు నీళ్ళు వచ్చి తన్నడం వల్ల గుడి కొద్దిగా పాడుపడడం జరిగింది. అందువల్ల గ్రామస్తులు అందరం కలుసుకునేసి ఆ గుడిని డెమాలిష్ చేసి ఈశ్వరుడి గుడి మరియు బ్రహ్మంగారి గుడి, అమ్మవారి గుడి కట్టాలని గ్రామ వాస్తువులందరూ నిర్ణయించినారు. ఆ మేరకు దాదాపు 2014లో స్థాపితం జరిగినది. దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టినది. గ్రామ వాస్తువులు అందరి తోడ్పాటుతో మా గుడి దాదాపు 50-60 లక్షల ఖరీదైనటువంటి గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ నిత్యము ప్రతిరోజు బాపన వారిని, అయ్యవారిని పెట్టి నెలకు 15,000 రూపాయలు జీతమిస్తూ నిత్యము పూజలు చేస్తున్నాము. సోమవారం అభిషేకం జరుగుతుంది, రుద్రాభిషేకం జరుగుతుంది. నెలకు ఒకసారి వస్తాం, నెలకు హోమం, రుద్రహోమం చేస్తున్నాము. సంవత్సరం మరియు ప్రతి నెల పౌర్ణమి పూజ జరుగుతుంది. మరియు 2-3 నెలలకు ఒకసారి పంతులను పెట్టి అభిషేక, రుద్రాభిషేకము, చండీ యాగాలు కూడా నిర్వహించబడుతుంది. డాక్టర్ తేజావత్ సుగుణ, MBBS, స్త్రీ ప్రసూతి, గర్భకోశ వ్యాధుల మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు. డాక్టర్ కె స్వప్న, MBBS, DGO, గైనకాలజిస్ట్. డాక్టర్ CH రంజిత్రావు, MBBS, DNB, జనరల్ మెడిసిన్, జ్వరం, BP, షుగర్, థైరాయిడ్, కీళ్ల వ్యాధులు, పాముకాటు, తేలుకాటు మరియు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ శంకర్ నాయక్, MBBS, MS, లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ వెంకట్, MBBS, DA, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ మల్సూర్ ఇలాహి, MBBS, MD, పీడియాట్రిక్స్. మా ప్రత్యేకతలు 24 గంటలు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ, అత్యాధునిక ICU సదుపాయం, ఆపరేషన్ థియేటర్, AC రూమ్స్, నాన్ AC రూమ్స్, ప్రతి రూమ్కి TV, గీజర్ సౌకర్యం, హాస్పిటల్లోని అన్ని రూమ్స్కి సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయం, మల్టీపారా మానిటర్స్, లాబొరేటరీ సౌకర్యం, 24 గంటల ఫార్మసీ, 24/7 అంబులెన్స్ సౌకర్యం మరియు ఎమర్జెన్సీ కేసులకు ప్రత్యేక విభాగం,
సుగుణ ప్రసూతి మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ధనాల ప్రసాద్ పాకబండ బజార్ సింధూర్ పాన్షా పక్కన వోనకల్ క్రాస్ రోడ్ ఖమ్మం ఫర్ అపాయింట్మెంట్స్ 8465922929 888310 8108